ఈరోజు మనం కాకరకాయతో స్టఫ్ తయారు చేస్తాము డ్రైగా కాకరకాయ స్టఫ్ తయారీకి కావలసినవి ధనియాల పొడి కారం పొడి పసుపు ఉప్పు బెల్లం ఆమ్చూర్ జీలకర్ర ఒట్టి కొబ్బెర తురిమి తీసుకున్నాను గరం మసాలా పప్పులు వీటన్నింటిని మిక్సీ జార్లో వేసి నైస్గా పౌడర్ లాగా తయారు చేసుకోవాలి చూడండి ఇలా చిన్న చిన్న కాకరకాయల్ని తీసుకుంటే బాగా ఉంటుంది కాకరకాయల్ని శుభ్రం చేసి మధ్యలో కట్ చేసి లోపల ఉండే విత్తనాల్ని తీసేస్తున్నాము ఇలా ఇప్పుడు ఈ పౌడర్ ని ఒక ప్లేట్ లో తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ కాకరకాయలో స్టఫ్ చేయాలి చూడండి ఇలా ప్రతి ఒక్క కాకరకాయలో ఇలా స్టఫ్ ని ఉంచాలి బాగా నింపాలి ఇది ట్రావెల్ కి చాలా బాగా ఉంటుంది ఎందుకంటే నీళ్లు వేయం కదా చెడిపోదు 8 రోజులుగా కూడా ఉంచుకోవచ్చు నిల్వ చూడండి ఇలా దీన్ని ఇలా టూత్ పిక్ తో మూసేయాలి అంటే ఒక పుల్లలాగా ఉంటుంది ఇప్పుడు బాండిలో ఆయిల్ వేస్తూ ఉన్నాను ఆవాలు ఇంగువ ఇప్పుడు స్టఫ్ చేసిన కాకరకాయల్ని ఇందులో వేస్తూ ఉన్నాను ఏదైతే మసాలా మిగిలి ఉందో దాన్ని కూడా ఇందులో కలుపుతూ ఉన్నాను ఇలా మిక్స్ చేసి ప్లేట్ ఉంచి 5-6 నిమిషాలు స్లో ఫ్లేమ్ లో ఉడికించాలి చూడండి ఉడికింది దీన్ని సర్వింగ్ బౌల్ లో తీసుకుంటాము చూడండి డ్రై కాకరకాయ స్టఫ్ రెడీ